అధికారం చుట్టూ పొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగా పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య లాంటి వ్యక్తులను తిరగనివ్వొద్దు ఎక్కడికి అక్కడ అడ్డుకోండి అంటూ సిఎల్పి నేత బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు చమట బిందువులను ఓట్లుగా మార్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కార్యకర్తల త్యాగాలను కాంగ్రెస్ కు ఓట్లు వేసిన ఓటర్ల నమ్మకాన్ని కేసీఆర్ కు అమ్మేసిన వ్యక్తి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు నాది గమ్యం లేని పాదయాత్రని విమర్శలు చేసిన గుత్తా సుఖేంద్ర రెడ్డి నా గమ్యం కృష్ణా జలాల నల్గొండ జిల్లాకు పారించాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు ప్రాజెక్టుల పేరు మీద 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వంలో నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుఖేందర్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును ఎందుకు 10 సంవత్సరాలుగా పూర్తి చేయించలేదన్నారు రోగత కాంగ్రెస్ ప్రభుత్వం దళిత గిరిజన పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాల భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకునే కుట్ర చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధుతో పాటు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయటమే కాకుండా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కల్పిస్తామని అన్నారు ఏ రైతు బంధు పథకాన్ని ఆపం ఆపకపోగా 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తాం అట్లాగే భూమి లేని నిరుపేద ప్రజల గురించి కూడా ఆలోచన చేసి మాటిస్తా ఉన్నాం ప్రతి పేద కుటుంబం సంవత్సరానికి 12,000 రూపాయలు రైతు బంధుకి ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చినట్టుగానే 12,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఆయన ఇంటికి వచ్చేటట్టుగా చేస్తామని మాటిస్తా ఉన్నాం నిరుపేద ప్రజలు కూలీలు భూమి లేనటువంటి వాళ్ళు అనేక రకాల పని చేసుకునేటువంటి కర్తడు కలిస్తే ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చిందని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం స్నేహితులారా ఒక్కసారి ఆలోచన చేయండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సంపదని ప్రజలకి పంచాల్సింది పోయి